మీ అందరికీ నమస్కారం అండి. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నా. ఏంటంటే ఒక ఫాదర్గా యాక్చువల్లీ మా ఇద్దరు డాటర్స్ని నేను ఎలా పెంచానంటే స్కూల్కి పంపించను, నాతోనే తీసుకెళ్ళిపోతా. మంచి స్కూల్లో చేర్పించాను, అందుకే ఆడుతూ పాడుతూ టీచ్ చేసే స్కూల్ శ్లోక అని వరల్డ్ ఆఫ్ స్కూల్లో చేర్పించాం. చేర్పిస్తే ఒక లెవెల్ ఏమైంది, ఇలా షూటింగ్ అన్నీ తీసుకెళ్ళిపోతే ఇద్దరు పిల్లల్ని ఓ లెవెల్ స్కూల్లో ఎప్పుడు తిడుతూ ఉంటారు. తిడుతూ ఉంటే నేను వెళ్ళను, జీవితాన్ని పంపిస్తాను, జీవిత తిట్లు తినేసి వచ్చేస్తుంది, వచ్చి ఇకపై షూటింగ్ తీసుకెళ్ళకూడదండి అంటది. నేను వినిపించుకోను, మళ్ళీ తీసుకెళ్ళిపోతాను. తర్వాత ఒక స్టేజ్లో స్కూల్లో వాళ్ళందరూ ఎక్కువ తిడుతున్నారని నేనే, వాళ్ళ స్కూల్ కూడా కొంచెం దూరంగా వెళ్ళింది కాబట్టి నేనే ఒక సిటీలో వరల్డ్ ఆఫ్ స్కూల్ స్టార్ట్ చేశాను మా ఇద్దరు పిల్లల కోసం. బట్ ఆ స్కూల్లో వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వెళ్తారు. సపోజ్ నేను షూటింగ్ తీసుకెళ్ళిపోతే ఆ మిస్ చేసిన లెసన్స్ని టీచర్స్తో కూర్చొని నేర్చుకుంటారు. అలా వాళ్ళ ఎడ్యుకేషన్ చేయించాను. వాళ్ళు ఏం అడిగితే అది చేసేవాణి. వాళ్ళ ఇద్దరికి సినిమాలు అంటే చాలా ఇష్టం. సో సినిమాలు యాక్ట్ చేయాలని నేను ఓకే, వాళ్ళు నా అలాగే ఒక డాక్టర్స్ ఐ మీన్ డాక్టర్ అయ్యి తర్వాత సినిమా వస్తే రేపు సినిమా లేకపోయినా కూడా మనం వెళ్ళి చూసుకోవడానికి ఒక పని ఉంటుంది కదా అని వాళ్ళని మెడిసిన్ చదవండి అని చెప్తూ ఉంటాను. పెద్ద కూతురు మెడిసిన్ జాయిన్ అయ్యి కూడా సినిమా ఎప్పుడో మేము గ్రాండ్ ఓపెనింగ్ చేసి టూ స్టేట్స్ అనే ఫిల్మ్ని స్టార్ట్ చేశాము, కానీ మేము అనుకున్నట్టు అది సినిమానే కంప్లీట్ అవ్వలేదు. సో జీవిత చెప్పినట్టు డెస్టినీ. నేను శివానికి శివాత్మికకి మంచి సినిమాలు మన బ్యానర్లనే చేసి సక్సెస్ ఇచ్చి వాళ్ళని మంచి హీరోయిన్లు చేయాలా అని చెప్తూ ఉంటాను. సరే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అర్జెంటుగా చేయాలి. ఎవరి కోసం? శివాని కోసం కాదు, శివాత్మిక కోసం. ఎందుకంటే శివానికి ఇప్పుడు పెద్ద మంచి హిట్ వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ శివాత్మిక హిట్ ఇవ్వాలి, అది పెద్ద బాధ్యత. ప్రవీణ్ గారు మీరు హెల్ప్ చేయాలి. అందరు డైరెక్టర్స్ మల్లిక గారు మీరు కూడా నెక్స్ట్ శివాత్మిక సక్సెస్ ఇచ్చి, శేఖర్ గారు ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే ఆయన నా ఫస్ట్ ట్యూటర్, ఎందులంటే ఫర్ ఎక్సర్సైజ్ ట్రైనర్. ఆయన ట్రైనర్గా ఉండి ఇప్పుడు మేము ఏదేదో అనుకున్నాము, కానీ ఆయన చేసిన సినిమాలో శివాని చేసి పెద్ద సక్సెస్ అవుతుంది అని అనుకోలేదు. శివాని సినిమా రిలీజ్ కాకుండా వేరే సమ్ హర్డల్స్ వస్తూ ఉండింది ఈ ఫిలింకి, అన్ని ఫిలింకి. తర్వాత శివాని నేనేమనుకున్నాను, సరే శివాని ఇప్పుడు శేఖర్ ఫిలిం చేసినప్పుడు అందులో గెస్ట్ అపియరెన్స్ చెప్పకూడదు, వదిలేయండి. సరే వదిలేయండి, అది శేఖర్ సినిమా చూడండి, అంతవరకు చెప్తా. ఇంకా ఏం చెప్పాలి? సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి. ఇవాళ శివాని సినిమా రిలీజ్ అయ్యి మీ అందరికి నచ్చి, అందరూ ఫోన్ చేసి మాట్లాడినప్పుడు, మెసేజ్ పంపించినప్పుడు ఐ వాస్ రియలీ ఫీలింగ్ వెరీ వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ శివాని, యూ మేడ్ మీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆల్సో. ఇది వచ్చి నేర్పించి ఏదో వాళ్ళకి వచ్చేసింది, చేశారు. నిన్న ల్యాంకో శ్రీధర్ ప్రొడ్యూసర్ గారు సినిమా చూసి ఆయన ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు, సార్ పర్ఫార్మెన్స్ ఇద్దరు పర్ఫార్మెన్స్ చూసాము, ఇద్దరు చాలా బాగా చేస్తున్నారు, ఇద్దరు డ్యాన్స్ కూడా చూపించాలి సార్ అని ఆయన, వీళ్ళిద్దరు డ్యాన్స్ని ఏదో డ్యాన్స్ స్కూల్లో చూశారంట, వాళ్ళిద్దరు డ్యాన్స్ కూడా చూపించాలి సార్ అని. తప్పకుండా నెక్స్ట్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ డ్యాన్సింగ్ ఆల్సో. ఇది అందరి డైరెక్టర్స్కి చెప్తున్నాను, ప్రొడ్యూసర్స్కి చెప్తున్నాను. మీరు ఎస్ అడ్వర్టైజ్మెంట్ రా శివాత్మిక, నువ్వు కూడా రా, జీవిత రా.
ఈ సినిమాకి చెప్పినట్టు అందరినీ కలిపి ఒక దీనిపైకి తీసుకొచ్చారు జీవిత గారు. అవును, నేను కూడా మంచిగా ఈ సినిమా వరకు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వకుండా నా పని నేను చేస్తూ ఉన్నాను. కానీ ఉంటాను అక్కడ అప్పుడప్పుడు మల్లికతో కూర్చుంటూ, ప్రొడ్యూసర్తో కూర్చుంటూ, ఇంకా షూటింగ్ దగ్గర వెళ్ళి సైడ్లో కూర్చుంటాను. కానీ ఐ విల్ నాట్ ఇంటర్ఫియర్. సో ఇంటర్ఫియర్ చేయకుండా ఈ సినిమా నేను ఎప్పుడు ఇంటర్ఫియర్ చేయను. సో రియలీ హ్యాపీ అండి. ఇవాళ మా ఇద్దరు కూతురు దొరసానితో అద్భుతంతో నన్ను జీవితాన్ని గర్వపడేలా చేసింది. వీఆర్ రియలీ వెరీ హ్యాపీ. డాడీ అంటున్నట్టు చిన్నప్పటి నుంచి మేము ఏది అడిగినా ఈ నెవర్ సెడ్ నో. చాలా అంటే ప్రిన్సెస్ కన్నా కూడా పెద్దగా ఎక్కువగానే చూసుకున్నారు. అండ్ మీరు ఏం అడిగినా నో చెప్పలేదు. అండ్ దట్స్ వాట్ గేవ్ అస్ దిస్ ఆపర్చునిటీ టుడే. మేము యాక్ట్ చేస్తామన్నా కూడా ఆయన చేయండి రా మనమే తీద్దాం లేకపోతే అని అన్నారు. సో వీఆర్ ప్రౌడ్ టు బీ దేర్ డాటర్స్. అండ్ వన్ థింగ్ నేను చెప్పలేదు, ఐ రియలీ మిస్ మై గ్రాండ్ ఫాదర్. ఆయన రీసెంట్గా దీవాళీ రోజు చనిపోయారు. వీ లాస్ట్ హిమ్ టు కోవిడ్ లాస్ట్ ఇయర్. డాడీకి ఎంత సీరియస్ అయిందో మీ అందరికీ తెలుసు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది, వీ గాట్ హిమ్ బ్యాక్. చాలా సీరియస్. అది మీ అందరి ప్రేయర్సే అండి, చూస్తున్న వాళ్ళందరి ప్రేయర్సే. నన్ను కాపాడింది, నన్ను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చింది. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ. కానీ ఈ సంవత్సరం తాతగారికి వచ్చింది కోవిడ్. అండ్ ఆయన లాస్ట్ 9 మంత్స్గా మాతో పాటే హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు. ఆయన చెన్నైలో ఉంటారు యాక్చువల్లీ, బట్ హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు, మాతోనే ఉన్నారు లాస్ట్ 9 మంత్స్. సో ఆయనకి నార్మల్గా కన్నా కూడా ఇంకా ఎక్కువ అటాచ్ అయిపోయాం ఈ 9 మంత్స్లో. సో ఇప్పుడు ఇల్లే ఆయన లేకుండా ఒకలాగుంది. ఆయన ఎప్పుడూ నన్ను అడుగుతూ ఉండేవారు, శివాత్మిక ఏదన్నా ట్రైలర్ చూసినా దొరసాని చూసినప్పుడు కానీ, నీది ఎప్పుడు రా చూపిస్తావు, నీ సినిమా ఎప్పుడు చూడాలి అని అడుగుతూ ఉండేవారు. నా సినిమా అద్భుతం కానీ WWW కానివ్వండి, లాస్ట్ 6 మంత్స్గా ఇట్ వాజ్ రెడీ. ఆయనకి చూపించలేదు కానీ, తాత రిలీజ్ అయిపోతే తాత విర్ ఆల్ రెడీ ఫర్ ద రిలీజ్, రిలీజ్ అయిన తర్వాత పెద్ద ప్రీమియర్ వేసి చూద్దాం మన ఫ్యామిలీ అంతా అని చెప్తూ ఉన్నాను. ఐ మిస్ హిమ్ సో మచ్, ఐ విష్ హీ వాచ్డ్ మై మూవీ, హీ వుడ్ హావ్ బీన్ సో ప్రౌడ్. సో ఆయన ఉంటే ఆయన అఫ్ కోర్స్ హిల్ బీ అరౌండ్ అస్. సో ఐ విష్ హీ వాచ్ ద మూవీ, చూసుంటారని అనుకుంటున్నాను. యా, ఐ వాంటెడ్ టు షేర్ అబౌట్ హిమ్. ఐ డెడికేట్ దిస్ మూవీ, ఆల్ దిస్ ప్రేజ్, ఆల్ దిస్ సక్సెస్, దిస్ లవ్ అండ్ అఫెక్షన్ టు మై గ్రాండ్ ఫాదర్ వరదరాజన్ గారు. ఐ లవ్ హిమ్ అండ్ ఐ మిస్. మల్లిక్ గారు గురించి చెప్పాలి, ఈ సినిమా ఇంత బాగా వచ్చింది, ఇంత బ్రహ్మాండంగా సినిమా సక్సెస్ అయ్యిందంటే దానికి కారణం అంత మల్లిక్ గారే. మల్లిక్ గారు ఒక్కొక్క సీన్ నేను చూస్తున్నప్పుడు ఆహా ఎంత బాగా చేశారు అని. ఈజ్ అ వండర్ఫుల్ డైరెక్టర్, ఐ లవ్ టు యాక్ట్ విత్ దెమ్. సో నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ మీ అందరి ముందు చెప్తున్నాను, నాకు మంచి స్క్రిప్ట్ చేయండి, ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్, డిఫరెంట్ స్క్రిప్ట్ మీ డైరెక్షన్లో చేయాలని అండి. థ్యాంక్ యూ. అండ్ అలాగే చెప్పాను శేఖర్, ఈడియో శేఖర్, నెక్స్ట్ సినిమా వచ్చే ఫిలిం శేఖర్ ఫిలిమే, ఆయనని ఈడియో శేఖర్ అని అని చెప్తూ ఉంటాము మా ట్రైనర్. నాకు మాత్రం కాదు, నాగార్జున గారికి ఇంకా చాలా మన హీరోస్కి అంతా ఆయనే ట్రైనర్. సో అండ్ సృజన్ గారు కో ప్రొడ్యూసర్ గారు, ఆయన గురించి చెప్పాలి, ఈస్ గోల్డ్ అండి. అయ్యా రియలీ, ఆయన నేను ఆయన గురించి చాలా విన్నాను, అలాగే చూశాను కూడా. సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ ఆయన, మేలిమి బంగారం. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగా చేశారండి హీరో. 5 ఇయర్స్ బిఫోర్ అండ్ 5 ఇయర్స్ ఆఫ్టర్ ఈ రెండింటిని డిఫరెన్స్ చూపించి చాలా చక్కగా ఈ సినిమా చేశారు. ఇదే ఇద్దరికి డెబ్యూ ఫిలిం రాగా కావాల్సిన సినిమా, బట్ అంతకుముందే ఆయన వేరే సినిమా వచ్చేసింది. ఇప్పుడు సక్సెస్ తర్వాత సక్సెస్ వచ్చింది హీరో తేజ గారికి. సో ఆల్ ద బెస్ట్ తేజ,
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekhar. Please subscribe to Mirror TV.